హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రీతీస్ లైఫ్ కుక్. టుడేస్ రెసిపీ వచ్చేసి జొన్నపిండి దోశ ఇంకా సోయా చంక్స్ బాల్స్ కర్రీ అండి. సోయా చంక్స్ బాల్స్ కర్రీ చేసుకోవడానికి ముందుగా మనం నానబెట్టుకొని ఉంచుకోవాలండి సోయా చంక్స్ని. ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక ఆనియన్, ఇంకా కొంచెం ఒక చిన్న క్యాప్సికమ్, ఒక పచ్చిమిర్చి, ఇంకా అది కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్, ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న సోయా చంక్స్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఈ సోయా చంక్స్ హై ప్రోటీన్ ఫుడ్ అండి. ఇందులో కొంచెం సోయా సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేసి మిక్స్ చేసుకుంటే మనకు సోయా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు జొన్న పిండి, ఒక స్పూను రైస్ పిండి, ఒక చిన్న ఆనియన్, సాల్ట్, ఇంకా ఒక కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేసి ఇలా మిక్స్ చేసుకుంటే జొన్న పిండి దోశ బ్యాటర్ రెడీ అండి. దీన్ని దోశలా వేసుకోవడమే అండి. ఇది కూడా రోజు వెయిట్ లాస్ కోసం రోజు తిన్నారంటే బ్రేక్ఫాస్ట్ చేసుకుని డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతుందండి. ఇందులో బి విటమిన్, సి విటమిన్ చాలా పుష్కలంగా ఉంటాయి ఈ జొన్న పిండిలో. షుగర్ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో ఉంచుతుంది. సో మనం ఒకేలా కాకుండా ఇలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామంటే వెయిట్ లాస్కి చక్కగా పనిచేస్తుందండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఇది ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.